మరొకసారి మీ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకు దేవునికి ఎంతో ఋణస్థులై ఉంటున్నాము. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయాన్ని జ్ఞాపకం చేసుకునండి దేవా. హైగ్రాల్ని, హల్పురాల్ని ఎందుకు పనికిరాదని ప్రభ, ఈ చోటు నిలబడడానికి కూడా అర్హత యోగ్యత లేనిదాన్ని, చదువు లేనిదాన్ని అయినప్పుడు కూడా తండ్రి నీ స్థానంలో నిలబడి నాకు ఈ అర్హత ఇచ్చినందుకు నేను ఆరాధిస్తుంటున్నాను. ఆత్మ ద్వారా నింపండి, సహాయం చేయండి, నాతో మాతో మాట్లాడండి, విన్న వాళ్ళ హృదయంలో కార్యం చేయము దేవాని కొందనం చెల్లిస్తుంటున్నాను. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రండి ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం అండి. ఆదికాండము 39:9 వచనం. నీవు అతని భార్యవైన నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపబడలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానురాలు భార్యతో అనిను. అయితే ఇక్కడ యేషపు జీవితంలో మరి నిన్న వర్షంలో మొన్న విషయంలో చూస్తే తన అన్నలే, సొంత అన్నలే గుంటలో పడేసినారండి, నీళ్ళు లేని బావిలో పడేసినారు. మరి యేసేపుకు దేవుడు తోడుంటూ వచ్చినాడు. తను మరి తన కళలు కన్నట్టు మరి దేవుని ఆత్మ ద్వారా కళలు కూడా తనకు జరగబోయేది ముందే చూపుతూ వచ్చినాడు. అయితే అప్పుడు యాకోబు అంటాడు, నువ్వు మమ్మల్ని ఏల్తా, తన అన్నలు 10 మంది, నువ్వు మమ్మల్ని ఏల్తావా, మా పైన అధికారిగా ఉందివా అని అంటాడు. నేను మీ అమ్మ వచ్చి నీకు నమస్కారం చేస్తావా, ఎట్లు ఇది జరుగుతుంది అని యాకోబు గద్దిస్తాడు. కానీ యాకోబు తన పడిన కళని జ్ఞాపకము ఉంచుకుంటాడు. అయితే దేవుడు యేషోబుకు తోడున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. పరో ఇంట్లో, పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిండు. పరో దగ్గరకు వచ్చినప్పుడు కూడా తన కుటుంబాన్ని, తన కలిగిన ఆస్తులు అన్నిట్లలో మరి అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. తన జీవితంలో మరి ఎక్కడైతే యేసోపు ఉన్నాడో అక్కడ ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతూ వచ్చిందండి. నువ్వు నేను కూడా మనం ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నా కూడా నీ నా జీవితం ద్వారా ఎక్కడైనా మనము ఆశీర్వాదకరంగానే ఉండాలా, ఇతరులకు మేలుకరంగానే ఉండాలా. ఎటు విషయంలో మరి యేసోపు జీవితంలో వాళ్ళన్నలు కలవరం, వాళ్ళన్నలు చెడు నడుతల్ని చూసి తను ఏం చేసినాడు, తన తండ్రికి నిజం చెప్పేవాడు, దాన్ని బట్టి తన తమ్ముని మీద పగ పెట్టుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. యేషోపు జీవితంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన సన్నిధి దేవుని యేషోపుతో ఉంది. తనకు అప్పుడు ఆ టైంలో ఎవరు లేరు తన దగ్గర, మరి ఏ సపోర్ట్ లేదు, అయినప్పుడు కూడా తన ఒంటరి జీవితంలో దేవుడు తనకు తోడు ఉంటూ వచ్చినాడు. 20 తులముల ఎండికి తన అమ్మి వేసినట్టు మనం చూస్తున్నాం. దీనికి మాదిరి మరి ఎంతో విషయాల్లో యేసుప్రభు సూచన కూడా మనకు కనబడుతుందండి. మరి యేషోపు జీవితంలో తన అమ్మబడ్డాక మరి దేవునికి మరి ఆ యొక్క 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పొతీఫర్ నుంచి మరి తర్వాత పరోహ దగ్గరికి తీసుకురాబడినప్పుడు అక్కడ దేవుడు తనకు తోడున్నట్టు చూస్తున్నాం. ఆయనకు, ఆయన చుట్టూ తన కంచె ఉన్నట్టు చూస్తున్నాం యేషోపుతో. మరి తను చూసి తన విశ్వాసాన్ని, తన నమ్మకత్వాన్ని చూసి అక్కడ కూడా పరో మరి తను ప్రతిదానిపైన మరి ఇదంతా నీదే అని తనకు అధికారం ఇచ్చినట్టు మనము చూస్తాము. మరి తన యజమానుడు బయటికి వెళ్ళినప్పుడు మరి ఎంతో చక్కని వాడు యేసుపు, ఎంతో సుందరంగా ఉన్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, తన భార్య మరి యేషోపుని మరి శోధిస్తూ వచ్చింది. యేసుపు జీవితంలో తన జీవితాన్ని పాడు చేయాలని చూసింది, తన సాక్ష్యాన్ని పాడు చేయాలని చూసింది చాలాసార్లు. మరి అందుకే యేసుపు అంటుండు, నువ్వు తన భార్యవు, నిన్ను తప్ప అన్నిటి మీద నాకు అధికారము ఇచ్చినాడు, నేను ఎందుకు ఇంత దుష్కారం చేసి, ఇంత పాపం చేసి దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపం చేయగలను అని ఆ పాపాన్ని నుంచి యేషోపు తప్పుకున్నట్టు మనము చూస్తాము. చాలాసార్లు యేషోపు యవన కాలం ఉన్నప్పుడు మరి చాలా తను పాపానికి లోబడలే, తన పాపంకు చోటు ఇవ్వలేదు,
ఎందుకంటే తనకు దేవుడు తోడున్నాడు తన జీవితంలో పరిశుద్ధాత్మ ఉంది తన పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తను చేయలేకపోయినాడు ఈ సమయములో ఈ రోజుల్లో ఈ దినాల్లో నువ్వు యవ్వన కాలంలో ఉన్నవేమో పురుషుడే గాని స్త్రీయే గాని అమ్మాయి అబ్బాయి అమ్మాయిలే గాని ఎవరైనా సరే ఇక్కడ మరి నీ యొక్క పాపానికి చోటించిన వాడి ఉంటున్నావా నీ వివాహ విషయంలో గాని నీ యవ్వన కాల జీవితంలో గాని మరి పాపం నుంచి దూరం పారిపోయిన వాడి ఉంటున్నావా చూడండి దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళనే చోదిస్తుందండి సాతాన్ వచ్చి అందుకే నువ్వు చాలా జాగ్రత్త కలిగిన వాడిగా ఉండాలా చాలా మరి దేవునికి నమ్మకంగా ఉండాలా యేషోపు బిజీగా ఉన్నాడు తను తన పనిలో బిజీగా ఉన్నాడు తన జీవితంలో బిజీగా ఉన్నాడు తన మరి దేవునికి నమ్మకంగా ఉంటూ వచ్చినాడు అందుకే ఆ పాపానికి తను లోబడలేకపోయిండు తన మరి ఎన్నోసార్లు ఆమె శోధించినా కూడా తన నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ వచ్చిండు ఆల్రెడీ తప్పించుకున్నట్టు మనం ఇక్కడ చూస్తామనండి మరి యేషోపు తన పాపం విషయంలో ఎంత దూరం ఉన్నాడో నీ జీవితంలో కూడా నీ యవ్వన కాలం జీవితంలో కూడా నీ దగ్గరికి పాపం వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోగలుగుతున్నావా నువ్వు దేవునికి దూరంగా సాతానుకు ఆ యొక్క పాపం విషయంలో దూరంగా ఉండి నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటూ వస్తున్నావా అది ఈరోజు నీతో మాట్లాడుతున్నాడని దేవుడు ఒకవేళ నీ యవ్వన కాలంలో ఆఫీసులో కానీ ఇంట్లో కానీ నీ యొక్క బయట జీవితంలో కానీ నీ సేవలో కానీ నువ్వెక్కడైనా సరే ఎలా ఉంటున్నావు నీ పరిస్థితి ఎలా ఉంది నువ్వు చూస్తున్నావా నువ్వు గమనిస్తున్నావా శత్రువు నీ దగ్గరకు వస్తుందండి ఆ పాపమును తీపిగా నీకు చూపిస్తుంది దానివైపు చూడొద్దు యేసువైపు చూడాలా యేసువైపు చూడాలా నీ పని నీ సేవ నీ యొక్క యవ్వన కాలము నీ యొక్క జీవితము సరైన మార్గంలో నడవాలంటే యేషోపు లాంటి మరి ఆ యొక్క పాపం నుంచి నువ్వు తప్పించుకోవాలండి అలా తప్పించుకుంటేనే నువ్వు ఆశ్రవదింపబడతావు అధికంగా ఆశ్రవదింపబడతావు దేవునికి భయపడినాడు ఇక్కడ యేషోపు మరి తన జీవితం యవ్వన కాలంగా ఉన్నప్పుడు ఎంతో సుందరంగా ఉన్నాడు అలాంటి సమయంలో తనని ఎంతో శోధించినట్టు ఇక్కడ చూస్తున్నాం ఎక్కడో శోధించారండి మన ఫ్యామిలీ మన బంధువులు మన విశ్వాసుల మధ్యలో మనల్ని శోధిస్తూ ఉంటారు చాలాసార్లు అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చినాడు మనము కూడా ఎక్కడైతే మనకు విరోధంగా ఉంటారో ఎక్కడైతే మరి మన కలవరం జీవితములు ఉంటాయో మనుషుల విశ్వాసుల మధ్యలో కానీ కుటుంబాల మధ్యలో కానీ దాని విషయంలో కానీ చాలా దూరంగా బ్రతుకుతూ ఉండాల అప్పుడే మనము సరైన విశ్వాస మార్గంలో నడిచిన వారిగా ఉంటాం మనుషులం మనం తప్పిపోతూ ఉంటాం యేషోపు అయితే తప్పిపోలే ఇక్కడ కాబట్టి నువ్వు ఈరోజు నువ్వు చక్కని తీర్మానము చేసుకోవాలండి మరి నీ యవ్వన కాలము ఎలా ఉంటుంది తప్పిపోయినా యేషోపు తప్పిపోవచ్చు అక్కడ ఆ సమయంలో ఎవరు లేరు ఆ సమయంలో పాపానికి తను చోటు ఇవ్వచ్చు కానీ యేషోపు దేవునికి భయపడ్డాడు దేవునికి తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టు ఇక్కడ మనం చూస్తాం తన జీవితంలో మరి ఎన్నో విధాలుగా ఉడుకుదడుకులు వచ్చినాయి ఎన్నో శోధనలు వచ్చినాయి ఎన్ని వచ్చినప్పటికి కూడా తను దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధి కొనియాడుతూ నడుచుకున్నాడండి మరి అక్కడ పరో ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ వచ్చి నువ్వు తెచ్చిన ఈ యొక్క మనుషుడు నన్ను ఎంత బలవంతం చేయపోయినని అబద్ధము చెప్పి యోషోపుని మరి తన జీవితంలో మరి తను చెరసాలలు వేసేలాగా ఆమె చేసిందండి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారండి భార్య మాట ఈజీగా నమ్మేస్తారు కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే అది కరెక్టో రాంగో తప్పు అని కూడా గ్రహించరండి మరి యేషోపు తన నమ్మకంగా ఉన్నాడని తెలుసు పరోకు చాలా తెలుసు ఈయన దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తి అని తెలుసు కూడా ఏం చేసిండు ఆయన యేషోపుని మరి చెరసాల లేయడానికి సిద్ధపడ్డాడు తన భార్య మాట నమ్మినాడు ఈ రోజుల్లో ఏ మాట చెప్పినా భార్య కన్నీళ్ళు కార్చిందంటే ఇంకా అధికంగా నమ్మేస్తారు ఎట్లాంటి దానికైనా తెగించేవారిగా ఉంటారు మనము పురుషులైనా మీరు మరి ఏ విధంగా ఇది తప్పో రైటో అని తెలుసుకొని ముందుకెళ్ళాలా చాలా మట్టుకు అక్కడే పడిపోతారండి బ్రదర్స్ అక్కడే పడిపోతారు ఏడ్చుకుంటారు చెప్పే వరకు భార్యలు ఇంట్లో ఏదైనా చెప్పినా వెంటనే నమ్మేస్తూ ఉంటారు ఆ విధంగా చాలా కుటుంబాలు ఈ రోజుల్లో అట్లా నష్టపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి యేషోపుని నష్టం చేసింది ఇక్కడ ఆమె ఏం చేసింది నువ్వు తెచ్చిన హెబ్రిడైన ఈ మనుషుడు చూడు నన్ను బలవంతం చేయబోయినాడు ఇదిగో ఆయన రుమాలు నేను తీసుకొని మరి గట్టిగా నీకు సాక్ష్యంగా ఇది నేను పెట్టినా అని చెప్పి ఎంతో అబద్ధం చూడండి ఎంత ఆ సమయంలో యేషోపు ఎంత కన్నీళ్ళు కార్చిండొచ్చు ఆ టైంలో మనకి ఈరోజు మాట్లాడడానికి మామూలుగా ఉంటుంది కానీ ఆ సమయంలో తను ఎంత కన్నీళ్ళు కార్చినాడో ఇంత విరోధంగా నా మీద ఎలా ఇక తప్పు నా మీద మోపుతుందమ్మా ఈ స్త్రీ అని ఎంత బాధపడినాడో తను ఎంత హృదయంలో దేవునికి గోజాడినాడో మరి ఆమె తన భర్త
మరి పరోరాంగనే తన భర్తకు యశోప్ మీద ఎన్నో అబద్ధాలు కలిపి మాటలు ఎన్నో కల్తీ మాటలు చెప్పి ఎలాగైనా సరే ఈయనని మరి ఇక్కడి నుంచి తప్పించాలని మరి వెంటనే భార్య మాట నమ్మినడు తన సైనికుడు ఆమె దగ్గర ఉన్న పనివాంతో కూడా అబద్ధము చెప్పిపిస్తదండి ఆమె ఎంత ఘోరమండి ఈ రోజుల్లో అబద్ధాన్ని జల్దీ నమ్ముతారండి నిజాన్ని ఎవరు నమ్మరు తను నోరు తెరవలే ఎందుకంటే చెప్పే అవకాశం కూడా లేదు తనకు సపోర్ట్ మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు ఒకవేళ నిజం చెప్పినా కూడా తను నమ్మేవాడు కాదేమో ఎందుకంటే భార్య ఆమె మాట నమ్మాలా తప్పదు ఆయనకు కాబట్టి అక్కడ భార్యకు మరి తనకు ఏమి చేయలేక మరి యశోప్ని మరి శరసాలలో వేయించబడతాడు దేవుడు చెరసాలలో వేయించినాక కూడా యశోపుని దేవుడు వదలలే అక్కడ కూడా ఒక నాయకు న్యాయాధిపతిగా మరి ఖైదీలపైన అధికారిగా అక్కడ నియమించండి యశోపుని యశోపుని దేవుడు మర్చిపోడు మనుషులు మర్చిపోతాడు మరి యశోపు చేసిన తన పనులను అన్నిటినీ మర్చిపోయిండు పరో మర్చిపోయి మరి తనని చెరసాలలో వేయించి మరి తను నిమ్మలంగా ఉన్నాడు కానీ దేవుడు మర్చిపోయిండా మర్చిపోలే ఎందుకంటే దేవునికి నమ్మకంగా ఉంటూ వచ్చినాడు దేవునికి యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఒక సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు దేవుని కొరకు నమ్మకంగా ఉన్న వ్యక్తి యేసేపు కాబట్టి మరి చెరసాలలో కూడా తనను న్యాయాధిపతిగా దేవుడు అక్కడ కూడా వాడుకున్నాడు చెరసాలలో కూడా దేవుడు ఆయనకు తోడు ఉంటూ వచ్చినాడు ఆయన మరి చెరసాలలో కూడా ఎంత నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు అక్కడున్న ఖైదీలపైన ఒక న్యాయాధిపతిగా నియమించారు ఆయనని నిజంగా యశోపు జీవితంలో శ్రమ ఉంది దేవుడు తోడు కూడా ఉన్నాడు నువ్వు శ్రమ పడినప్పుడు కృంగిపోతున్నావేమో కానీ దేవుడు నీకు ఉన్నాడని చాలాసార్లు మనం మర్చిపోతాము అదేరేపడతాము కృంగిపోతాము కానీ దేవుడున్నాడన్న మాటనే మనం చాలాసార్లు మర్చిపోయిన వారిగా ఉంటాము దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయిన వారిగా ఉంటాము ఎక్కడ వేసినా యశోపు అదరలే బెదరలే అసలు ఏ విషయాల్లో కూడా తను కృంగిపోయినట్టు చూస్తలేము శ్రమ ఎదుర్కొన్నాడు దేవుని ఒక దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతూ వచ్చిండు ఈ రోజుల్లో నువ్వు నేను అట్లున్నామా నీ యవన కాలంలో నీ జీవితంలో ఎక్కడ పోయినా దేవుడు నీతో ఉంటాడు ఎక్కడ పోయినా నీతో ఉంటాడు అది నువ్వు మర్చిపోవద్దండి నీ యవనకాల జీవితము పాపం నుంచి దూరంగా పారిపో అపవిత్రమైన ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఉండకు మరి లోకంలోనే ఉండకు లోక స్నేహితులతో ఉండకు నువ్వు అక్కడే పాపం ఉంటుందండి మరి చాలా మట్టుకు చాలాసార్లు ఆ పాపాన్నే ఇష్టపడిన వాడిగా ఉంటావు నువ్వు ఆ పాపాన్నే వెతికిన వాడిగా ఉంటావు దేవునికి నమ్మకంగా ఉన్నట్టు ఉంటావు మళ్ళీ ఈ విధంగా రెండు విధాలుగా చేస్తూ వస్తావు అది నువ్వు నీ క్రియలను వదులుకో అక్కడ లేకున్నా పొరలేదు అనుకున్నాడు కానీ ఆ పాపము చేయలేదు ఆయన అక్కడి నుంచి వేసినా కూడా ఆయన బాధపడలే ఎందుకు ఆయన దేవుడు నాతో ఉన్నాడని ఒక నమ్మకం ఆయనకు నీ జీవితంలో అలా నమ్మకం నువ్వు కలిగిన వాడిగా ఉన్నావా ఆ యొక్క పాపం నుంచి నువ్వు దూరంగా పారిపోతున్నావా ఎక్కువ మట్టుకు ఈ రోజుల్లో అందమైన ఒక విషయంలో కనబడితే చాలండి పడిపోయిన వారిగా ఉంటారు చాలా మట్టుకు మరి పురుషులు యవన కాలం ఉన్న బ్రదర్స్ కూడా చాలా పడిపోయి ఈ రోజుల్లో మరి ఏ విషయంలో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలాంటి పాపం నుంచి మీరు ఎప్పుడైతే దూరంగా ఉంటారో మీ యొక్క ఆ పరిశుద్ధాత్మని కాపాడుకుంటారో అప్పుడే దేవుడు మీకు తోడుంటాడండి మీ యొక్క చేసిన పనులన్నీ మీ చేతి పనులు కానీ మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ మీరు పొరుగాలు కానీ మీ బంధువులు కానీ ఎక్కడైనా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగానే ఉంచుతాడు యశోపు నువ్వు అదేవిధంగా దేవుడు ఉంచినాడండి యశోపు జీవితంలో మనం గమనించింది ఏంటంటే దేవునికి నమ్మకం ఉన్నాడు దేవునికి భయపడినాడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు అక్కడి నుంచి పారిపోయినాడు నువ్వు పారిపోతున్నావా నువ్వు పారిపోతులేదు ఈరోజు నువ్వు చక్కని తీర్మానం చేసుకో నీకు అనుకున్నది ఒకవేళ దూరమైతే దేవునికి వందనాలు చెల్లించు ఒకవేళ దగ్గరైతే కూడా దేవునికి నువ్వు వందనాలు చెల్లించు చాలాసార్లు దేవునికి మనము అన్నీ ఉంటేనే దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారు ఉంటాము మరి లేకపోతే దేవునికి వందనాలు చెల్లించలేం ఉన్నా లేకున్నా కూడా దేవునికి నమ్మకంగా ఉండి దేవునికి నువ్వు స్తుతులు చెల్లించు నువ్వు వందనాలు చెల్లించు ఏదైనా దూరమైనా సరే ప్రభువా నీకు వందనాలు ఇది ఎందుకు కాలేదు నీకు వందనాలు అదే నువ్వు చెప్పాలా యేషపు దేవునికి మరి స్తుతించిన వాడుగా దేవుని గణపరిచిన వాడుగా ఉన్నాడు అక్కడ ఆయన ద్వారా దేవుడు మైంపొందుతూ వచ్చినాడు మరి యేషపు దేవుని మైంపరచలాగా దేవుడు యేషపుని వాడుకుంటూ వచ్చినాడు మరి చెరసాలలో ఒక న్యాయాధిపతిగా మరి అక్కడ ఒక మరి ఒక రాజుగా నియమించినట్టు మనం చూస్తామండి ఈ రోజుల్లో నువ్వు ఉన్నావా యశోపు లాంటి జీవితం కలిగి ఉన్నావా మరి పాపం నుంచి నువ్వు పారిపోయిన వాడిగా ఉన్నావా
మరి ఇప్పుడు రాబోయే దినాల్లో మరి స్నేహితుల మధ్యలో గాని బంధువుల మధ్యలో గాని రా వెళ్దాం అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అంటే నీ యవ్వనకాలము ఆ పాపం నుంచి నువ్వు తప్పించుకో ఆ పాపం నుంచి నువ్వు దూరం వెళ్ళిపో నేను దేవుని బిడ్డని నేను రక్షణ పొందిన దేవుని ఆత్మ నాలో ఉంది నేను కరెక్ట్ ఉంటేనే దేవుని నన్ను ఆశీర్వదిస్తాడు నా కుటుంబం ఆశ్రయింపబడుతుంది ఎక్కడ పోయినా నేను ఆశీర్వదింపబడతా అని ఈ నమ్మకం కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడండి యేసుపు జీవితం ద్వారా నువ్వు నేను సరి చేసుకుందామండి మనలో ఉన్న ఆ యొక్క దుష్కారాలు విడిచిపెడదాం లోక పాపం నుంచి విడిచిపెడదాం మరి దేవుని కొరకు నమ్మకంగా ఉండేలాగూ మరి మనం ప్రార్థన చేసుకుందామండి యేసుతో దేవుడు తోడున్నట్టు నీకు నా కూడా దేవుడు తోడుంటాడు దేవుడి వాక్యాన్ని దీవించును గాక